వెల్కమ్ టు S8 న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ అగ్నిపత్ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం అగ్నిపత్ స్కీమ్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు 23న తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటన సైన్యంలో యువరక్తాన్ని నింపడానికి మరింత టెక్ సేవీగా మార్చడానికే అగ్నిపథం పథకాన్ని తీసుకువచ్చామని దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు మన జాతికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని మూల్యంగా చెల్లించడానికి సిద్ధమయ్యారని కొనియాడారు అగ్నిపత్ స్కీమ్ ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు అగ్నిపత్ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంతో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్ పవార్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారు అయితే పవార్ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర తక్కువ అంచనా వేయొద్దని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకులామాత ఆలయ ప్రారంభోత్సవం పూజల్లో పాల్గొంటారు పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనుల భూమి పూజలో పాల్గొంటారు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అగ్రనేతలు ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ముర్ము సుదీర్ఘకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది ఇక ద్రౌపది ముర్ము వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జన్మించారు ఉన్నత విద్యను అభ్యసించి ముర్ము శామ్ చరణ్ ముర్మును వివాహమాడారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా చాలా కాలం క్రితమే భర్తతో పాటు ఇద్దరు కుమారులు చనిపోయారు ఏవోబీలో గిరిజనుల సమస్యల గురించి చేపట్టిన ఆందోళన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసి స్టేషన్పై దాడి జరిగింది ఏవోబీలో కటాఫ్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగిన తర్వాత పరిసర పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ 7 పంచాయతీలకు చెందిన గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు ఏవోబీలోని కటాఫ్ ఏరియాలోని బొడపొదర్ నవగూడాచ దొరగోడ గుంటవాడ పప్పులూరు కురమనూరు పంచాయతీలకు చెందిన వందలాది మంది గిరిజనులు సభాసత్లి నుంచి నేరుగా చిత్తరకొండ పోలీస్ స్టేషన్పై సాంప్రదాయ ఆయుధాలతో దాడికి దిగారు కత్తులు బాణాలతో స్టేష్ గేట్లు బద్దలు కొట్టి స్టేషన్ పరిసరాల్లోకి ప్రవేశించి వాహనాలు ద్విచక్ర వాహనాలు ఫర్నిచర్ సామాగ్రి భవనాలు ధ్వంసం చేశారు ఈ నెల 26న బహిరంగంగా జరిగే బహిరంగ సభకు బహుజనులు వేలాదిగా తరలిరావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కమేష్ పిలుపునిచ్చారు ఈ రోజు హనుమంతుని గడ్డలోని డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 300 రోజుల యాత్ర ఈ నెల 26న 100 రోజులు అవుతున్న సందర్భంగా హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించే తలపెట్టిన 100 రోజుల సభకు మహబూబాద్ అసెంబ్లీ నుండి వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదైతే జనాభాలో 90% పైనటువంటి బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా
మార్చి నెల 6వ తేదీన కిలాషాపూర్లో ప్రారంభించినటువంటి భోజన రాజ్యాధికార యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం పలికింది స్వాగతం లభించింది అదే క్రమంలో ఏదైతే మూడు విడతలుగా చేసుకున్నటువంటి ఒక యాత్ర ఉందో దాన్ని 100వ రోజు ముగింపు సభని హనుమకొండలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క బహిరంగ సభకు రాష్ట్ర 7 రాష్ట్రాల కోఆర్డినేటర్ అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన రామ్జీ గౌతమ్ గారు అదే విధంగా ఆకాష్ ఆనంద్ గారు కూడా ఈ యొక్క సమావేశానికి చేరడం జరుగుతుంది కావున ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏదైతే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ యొక్క రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఈ యొక్క బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలి ఇప్పటి నుండే కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి ఈ యొక్క సభ యొక్క లక్ష్యం ఏంది అసలు ఆయుష్ ప్రవీణ్ కుమార్ గారు తన యొక్క ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టి ఈ యొక్క భోజన రాజ్యాధికారి చేపట్టున్నాడో అందరూ కూడా ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి అదే విధంగా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు ప్రభుత్వ పాఠశాల మరియు పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 43 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన కాంపెల్లే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాంపెల్లే కనకేష్ పటేల్ ప్రధాన కార్యదర్శి కాంపెల్లే సంధ్యా పటేల్ కరకవాగు ప్రాథమిక పాఠశాలలో 5 పిల్లలకు కరకవాగు హైస్కూల్లో 5 పిల్లలకు సోములగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నటువంటి 33 మంది పిల్లలకు ఈరోజు నోట్బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి నిరుపేద పిల్లలకు ఎంతో కొంత చేయూత అందించాలనే ఉద్దేశంతో నోట్బుక్స్ అందజేస్తున్నామని ఈ సంవత్సరం పాల్వంచ పట్టణ మండల పరిధిలో సుమారు 100 మంది పిల్లలకు నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు రన్నింగ్ లైట్స్ అండి ప్రైమరీ స్కూల్ టీచింగ్ స్టాఫ్ అలాగే పర్సనల్ గారికి త్రీజీ గారికి పెద్ద మూడి ధర్మరాజ విజయ్ గారికి ఇక్కడ ఉన్న గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంతసేపు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కూర్చుండ్రో యూనిఫామ్స్లో ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ ఎవరు చేర్పించట్లేదు గవర్నమెంట్ స్కూల్ ఈరోజు చేరుతున్నారంటే చాలా నిరుపేదలు ఇంట్లో వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పిల్లల్ని ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చేర్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసి ఎంతో కొంత పిల్లలకి చేయితీద్దాము వాళ్ళకి సహకారం ఇద్దాం అని ఉద్దేశంతో నాకు మొన్న మా పాపను జాయిన్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా పాప ఒక రిప్రజెంటేషన్ చెప్పింది ఎంతో కొంత స్పాన్సర్ చేయాలి నాకు ఆ ఉద్దేశంతో ఆ 50 కాస్త 100 అయినా ఇస్తాను ఇబ్బంది లేదు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పాలన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో నోట్స్ ఇస్తాను ఇంకా ఏదైనా కావాలన్నా కానీ రిక్వైర్మెంట్ సార్లే మేడం గారు చిన్న అప్పీల్ పెట్టారు ఇక్కడ ఉన్న పిల్లలకి అవన్నీ 33 మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా షూ నేను ఇప్పిస్తాను ఒక షాప్ తీసేసుకుంటే నేను ఆ పేమెంట్ నేను చేసేస్తాను అది శానిటైజ్ చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్లపై అడుగడుగున నిలదీస్తున్న ప్రజలు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్న ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణం చేశారు. ఈ మూడు సంవత్సరాలు మనం అధికారికి వచ్చి అంతకుముందు ఎంతో మంది పరిపాలించారు. మన బిడ్డలు వాలంటీర్ లీడర్ చదివారు, వేలంటున్నారు కదా వినండి. అనేసి ఇది ఎంతమందికి చేరింది. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి బటన్ నొక్కితే బ్రాహ్మణపల్లి ఉండి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులు డబ్బులు పడుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షాలు పెంచాడు. చేత ఎస్ఎస్సి బీసీ మనుషులు అక్కా చెల్లెములకు 18,500 రూపాయలు ఏనాడు చూసిన వాళ్ళు కాదు. 40 సంవత్సరాలు దాటిన అక్కకు 18,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా ఆసరాలో ఎంత ఇచ్చామంటుంది సంగమిత్ర చదివింది, హీరో ఒడిలు ఎంత ఇచ్చామో సంగమిత్ర చదివింది. ఇక అది కాకుండా పెన్షన్స్ ఎంత ఇచ్చామో ఒక నిమిషం మాట్లాడుతూ వేరు అది చేరిందా లేదా. మీకు ఇచ్చిన డబ్బు, ముఖ్యమంత్రి ఇచ్చిన డబ్బు, ఒక వాలంటీర్లు మాత్రం పెన్షన్ ఇస్తున్నారు అవ్వాతాతలకి, అది కూడా ఎవరికైనా రాకపోతే అది తెలుసుకొని రెటివై చేసి ఎక్కడైనా పొరపాటు జరుగున్నా మీరు చేయడానికి వచ్చింది తప్ప వేరే ఆలోచన లేదు. ఈ 3 సంవత్సరాల కాలం ఒకటి ఆలోచించండి. మన ఇల్లు మరిగిన ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరాల కాలం పాటు కరోనా వచ్చింది. ఇలాగా కూర్చోలేక మన బంధువులు చనిపోయిన కూడా కరోనా ముక్కు గుడ్డ కట్టుకొని గ్రామాల మీద పోలేక పండగ తిన్నాలు కూడా పోలేకపోయినాం. ఒక్క సంవత్సరం భయంకరమైన రోగాది కరోనా అటువంటిది. అందరూ భయపడిపోయినారు, కోటేశ్వరులు కావచ్చు మనం కావచ్చు, బయట రాలా అక్క చెల్లెములు ఎవరు కూడా బయట రాలా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సంవత్సరంలో కూడా ఒక్కరోజు కూడా నిలుపుకుండా ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇచ్చాడు. ప్రతి నెల వచ్చి పెన్షన్ మన బిడ్డలే తీసుకుని ఇచ్చాడు. ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా రైతు భరోసా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, మన పిల్లలు చదువుకోవడానికి ఇండ్లు ఇచ్చాడు. 3 సంవత్సరాల కాలంలో ఒక 3 నెలలు పాటు ఎన్నికలు జరిగింది సర్పంచ్ ఎంపీ. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పెన్షన్స్ వస్తున్న 27 మంది పెన్షన్స్ కట్టయినాయి. ఒకరికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వలన, ఒకరు 4 వీలర్స్ ప్రాబ్లం ఉండడం వలన, ఇంకొకరికి ఒకే రేషన్ కార్డులో 2 ప్రాబ్లం, 27 పెన్షన్స్ పోయినాయి మన ఊరు పరంగా. ఆ 27 ప్రాబ్లమ్స్ రెక్టిఫై కాలేదు. ఎన్నో అర్జీలు ఇచ్చినాము, స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చింది, అన్నీ ఇచ్చినాము, అవి రెక్టిఫై సాల్వ్ చేయకుండా అయిపోయేటప్పటికి అందులో పెన్షన్ రాలేదనే దిగులతో ఒక 2 చనిపోయినారు. అందులో ఫస్ట్ 15 ఇళ్ళు శాంక్షన్ అయింది. ఫస్ట్ 15 ఇళ్ళు లేనిది అన్నట్టు గొడవ పోతే మళ్ళీ 27 ఇళ్ళకి పోయినాయి. అట్లాంటిది ఇల్లు రావాల్సిన వాళ్ళు దాదాపు 100 మంది పైన కుటుంబాలు ఉన్నారు. ఈ 100 మందికి ఇల్లు రాలేదు. ఇదో ఇట్లాంటి ముసలిళ్ళు ఇట్లాంటి పెన్షన్ రాలేదు. రేషన్ కార్డులో 2 ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నట్టు అని చెప్పి ఇట్లా పెన్షన్ ఇవ్వకుండానే పెట్టుకున్నారు. ఏమి సచివాలయం పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికి సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. మీకు అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. సచివాలయాలు ఉండేది ఇంటింటికి వచ్చి పని చేయడానిక, లేకపోతే వాళ్ళు గేములు ఆడుకునేసి గేముల్లో ఏముంటుంది, నెలకు ఒక పథకం వస్తుంది, ఆ పథకం ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటారు. ఈ చిన్న చిన్న పనులు కూడా సాల్వ్ చేయకపోతే సచివాలయాలు ఉండే మాకేం చేసినాయి. కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని, అలాగే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని, రైతు భరోసా కేంద్రం వల్ల రైతులకు ఎటువంటి లాభం లేదని,
కొత్తగా మీటర్లు బిగిస్తూ రైతన్నలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అదే విధంగా కోటపాడు గ్రామ ప్రజలకు రైతు సోదరులకు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకము వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాష్ట్రం అనాథమైపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గ్రామాలలో గౌరవ సభలు నిర్మించుకుంటూ ప్రతి చోట కూడా గ్రామాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా గ్రామంలోకి రావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తాము. ఈ రాష్ట్రాన్ని తమ్ముడు పుట్టి ఒక 10 నిమిషాలు కొద్ది ఆగమైన చెప్పాలి, ఈ కథ ఊళ్ళో స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తాము. ఈ రాష్ట్రాన్ని నేను భారతదేశంలోనే ఒక పటములో ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని పెడతానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలన్నీ కూడా ప్రజలు నమ్మడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా అవ్వా తాతలకు ముద్దులు పెట్టాడు, అన్నతమ్ములను కౌలగించుకున్నాడు, అక్క చెల్లెళ్లకు నెత్తిన చేయి పెట్టాడు. ఇవన్నీ పెడితే జనము కూడా ఇటువంటి నాయకులు దొరుకుతారా? మాకు గ్రామాలలో ఇంత దగ్గరగా చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజంగా మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి రాకముందు ఎవరు కూడా చరిత్రను ఊహించినటువంటిది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా ఏది చేసినా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి అతను చెప్పేటువంటి మాయం. ఆ రోజు 1 నిమిషం, 8వ తారీఖు అది 3వ నెల 5వ నెల 5వ తేదీ 3వ నెల ఇంట్లో మా వాళ్ళు కూడా మా సోదరులంతా ఇక్కడ పైన కూడా అందరూ పోయినారు. గ్రామ గ్రామం అయింది. ఎందుకంటే అభివృద్ధి కోసం పోయేటప్పుడు వర్గాలు కులాలు ఉండొద్దు. ఏ కులమైనా వర్గమైనా ఆయన శాసనసభ్యుడు, ఈయన 2 సెట్ల ముఖ్య దండ కూడా వేసినట్టున్నాడు. నమస్కారం అయితే పెట్టాం, నమస్కారం అంటే నువ్వు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడు. రామేశ్వరి మా శివరామునికి అలవాటు కూడా. ఎందుకంటే ఏదైనా 4 మాటలు చెప్తే ఏమైనా అటునన్న గ్రామం బాగుపడతాదేమో, ఒక మెట్టు దిగుదాం మనము, తెలుగుదేశం ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ కావచ్చు, గ్రామం అభివృద్ధి కాబట్టి అని చెప్పి మా నాయకులందరూ కూడా పోయి ఎదురు అందరూ మాట్లాడుకుని ఏదైనా ఒక సంస్కృతి, ఎందుకంటే ఒక శాసనసభ్యుడు వస్తున్నాడు ఆయన కూడా కలిసి మా యొక్క ఇబ్బందులు చెప్పుకోవాలని చెప్పి వీరంతా చెప్తే ఆ రోజు ఏం చెప్పినాడు ఆయన ఖచ్చితంగా కూడా ఎన్నిళ్ళు చెప్పినాడు మీకు ఫిబ్రవరిలో ఈ విధంగా ఏదో విధంగా వేసేసి వీళ్ళందరూ కూడా చెప్పి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా 3 నెలల్లో వేపిస్తాను, వాళ్ళు మొదలు పెడతారు, ఖచ్చితంగా చేస్తామని. మళ్ళా ఏమన్నాడు, ఇదే రాజు ఛాలెంజ్ చేసినాడు, మీరిగిన ప్రాక్టీ మొదలు పెట్టకపోతే మీకు పొలాలు ఇప్పిస్తా. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా బాగా రికార్డ్ చేస్తుంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఛాలెంజ్ చేస్తా. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వమే, నువ్వు ఎమ్మెల్యే నీవు అనుకుంటే ప్రిజం సిమెంట్ లో ఈ రోజు రేపు ఉదయమే పొలాలు దున్నుకోమని చెప్పి ఆర్డర్ ముఖ్యమంత్రి గారు చెప్పించు. ఫ్యాక్టరీ యజమాని అని చెప్పి మళ్ళీ మీరు ఫ్యాక్టరీ కట్టేంత వరకు ఉంటారు, మా వాళ్ళు పొలాలు చేస్తారు. మా రైతులు 254 ఓట్లు మెజార్టీ ఇచ్చినారా? ఎవరు 254 ఓట్లు మెజార్టీ అని రుణం తీసుకో, రుణం తీసుకో. 58 ఓట్లకే మేము ఊర్లో గ్రామాల డెవలప్మెంట్ చేసిన. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ఆసుపత్రి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. సోమవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో గైనిక్ విభాగంలో 20-25 నిమిషాల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ అంశంపై దృష్టి సారించింది. తొలుత ఆసుపత్రిలో సబ్స్టేషన్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా, పవర్ జనరేటర్ సామర్థ్యం తదితర వివరాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పవర్ జనరేటర్ వారంటీ ఉందా లేదా, సిటీ అండ్ పీటీ సామర్థ్యం సరిపోతుందా, సరిపోకపోతే అదనంగా ఏర్పాటు చేసే విషయంపై కలెక్టర్ ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులతో చర్చించారు. జనరేటర్లను యాన్యువల్ మెయింటెన్స్ లో ఉంచి సక్రమంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. Thank you.
నమస్తే నా నిన్న కరెంటు పోయిందండి కొత్త इकड़ते मन जनरेटर అది చెక్ చేయండి తర్వాత అది ఆ రెండోది ఎంసీలో ఉందా లేదా రెగ్యులర్గా మీరు గమనించి ఉంటారు మనము ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగు మనము ప్రతి నెల క్రమం తప్పకుండా పెట్టుకోవడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని ఉన్నాం. నా నెక్స్ట్ ఈ నెలలో జరగాల్సింది ఇంకొక 10 రోజుల్లో జరగబోతా ఉంది. దీనికి ముందు గౌరవ ప్రజాప్రతినిధులు ఇంకా ఇతర మెంబర్స్ మనము హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఆ రోజున వచ్చి వివిధ సమస్యల మీద వారు మనం డిస్కస్ చేయటం ఉంటుంది. దాంతో నిన్న కూడా ఒక చిన్న సంఘటన జరిగింది, పవరు పోయిందని. యాక్చువల్గా అది లోకల్గా అంటే ఆ ఏరియాకు ఒక బ్లాక్కు సంబంధించింది. ఆ జనరేటర్లో ఉండే ఒక బ్యాటరీ అది బ్లాస్ట్ అవటం జరిగింది. ఏది ఎక్కడైనా వాట్ ఆర్ ది రీజన్. దాంతో దాదాపు ఒక 20-25 నిమిషాలు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి సమయం పడుతుంది. 20-25 నిమిషాలు అన్నీ రెక్టిఫై చేసుకున్నాం, యథావిధిగా జరిగింది. బట్ దీని ఉద్దేశం ఏంటంటే అదే కాదు, అలాంటివి ఏ సమస్య అయినా ఈ హాస్పిటల్ హాస్పిటల్లో మనం ప్రతి నిమిషము విలువైంది. దానికి అదర్వైజ్ ఏమేమి సమస్యలు వస్తాయి, దట్టు రాబోయేది వర్షాకాలము, దాంతోపాటు వేరే అన్ని వార్డులలో ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని మేము ఒకసారి చూసుకొని ఏం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ మనము హ్యూమన్ బీయింగ్స్ మనకే గ్యారంటీ లేదు, మెషిన్స్ వాటన్నిటికి ఇవన్నీ కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది. వాటిని రెగ్యులర్గా ఏమేమి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని వాటిని రెగ్యులర్గా అడ్రస్ చేసుకోవాలి. సో అవి మేము ఆల్రెడీ సూపరింటెండెంట్ గారితో, డిప్యూటీ సూపరింటెండెంట్ గారితో, ఏడీ గారితో వీళ్ళతోటి నేను రెగ్యులర్గా వీక్లీ మీటింగ్ పెట్టుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ చిన్న చిన్న సంఘటనలు ఏమవుతున్నాయి అలాంటివి ఏమీ జరగకుండా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటే వాటిని ముందుగానే మనము గమనించుకొని వాటిని ఎట్లా అడ్రస్ చేసుకోవాలనేది నెంబర్ వన్. నెంబర్ టూ, రేపు హెచ్డిసికి జరిగేటప్పుడు కూడా ప్రజాప్రతినిధులు మమ్మల్ని మా మీద చాలా బాధ్యత పెట్టున్నారు, హాస్పిటల్ విషయంలో ప్రతిదాన్ని మీరు జాగ్రత్తగా చూడాలనేది ఆ కమిటీలో డిస్కస్ చేసింది.
దాని మీద కూడా మరలా రేపు డిస్కస్ చేస్తారు. సో వారికి వారికి కూడా ఇక్కడున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వారి సపోర్ట్ కూడా ఎక్కడ కావాలన్నది తీసుకొని ఈ హాస్పిటల్లో ఇష్యూస్ లేకుండా మనంటే ఇప్పుడు మనకు ఆన్ రోల్ రోల్ ప్రకారము మనకు సఫిషియెంట్గా స్టాఫ్, కానీ నాకు రోల్ ప్రకారము ఇక్కడ ప్రొఫెసర్లు ఎంతమంది ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎంతమంది ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంతమంది ఉండాలి, డాక్టర్స్ ఎంతమంది ఉండాలి అనేది మనకు ఒక లెక్క ఉంటుంది. కానీ పేషెంట్స్ ఎంతమంది రావాలనేది లెక్క ఉంటుంది. ప్రతిసారి మనకు పేషెంట్స్ పెరుగుతూనే ఉంటారు. ఇప్పుడు రేపటి నుంచి మేము వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారనేది మా ఉన్న అంచనా, ఎందుకంటే చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి వాళ్ళల్లో. అది మన కర్నూలు నుంచే కాదు, మీకు తెలుసు చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి పక్కనున్న మనకు నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు. వాళ్ళని వచ్చిన ప్రతి వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం అనేది ఒక ఛాలెంజ్. మాకు అది ఎప్పుడూ ఉండే ఛాలెంజ్, ఈ ఒక్కరోజు కాదు 366 రోజులు ఉండే ఛాలెంజ్. ఇది కోవిడ్ సమయంలో కూడా చూశారు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు, మన తెలంగాణ నుంచి కూడా వచ్చేవారు. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇది లేకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇమ్మీడియట్గా కావాల్సిన మనము ఆ మెడికల్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయటం అనేది అది ఒక ఛాలెంజింగ్ టాస్క్, దాన్ని చేస్తూనే ఉన్నాము. ఎస్, మీరు అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, బట్ వాటిని కూడా జరగ. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరి బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు, నమస్కారం.